నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుశ్రుత మేడం. సుశ్రుత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి మేడం. ఓకేనండి, మీరు పుట్టిన తేదీ టైం చెప్పండి. 2005 జనవరి 25 పుట్టానండి. జనవరి 5, 2005 అంతేనమ్మా? టైం చెప్పండి, ఏ టైంకి పుట్టారు? మార్నింగ్ 9:30. ఉదయం 9:30. ఓకే, ఏ ఊర్లో పుట్టారమ్మా మీరు? గుడివాడ. గుడివాడలో. ఓకేనమ్మా, మీరు దేని గురించి అయితే అడగాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మా హస్బెండ్ అంటే కొంచెం గొడవల మూలం గొడవగా ఉంది హస్బెండ్తో. ఇప్పుడు పాప పుట్టింది, ఒకసారి గురువు గారికి కాల్ చేశాము, పరిష్కారాలు చెప్పారు. ఇంతవరకు ఏమి రెస్పాన్స్ లేదు తన దగ్గర నుంచి. అసలు ఎలా ఉండిద్ది ఏంటా అని చెప్పి అనుకున్నాము. ఒకసారి మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఇదివరకు చేసావమ్మా నాకు? చేశాను గురువు గారు. ఏది? ఈ ఛానల్లో? సరే అమ్మా, నీకు ఆల్రెడీ లోగడ చెప్తున్నాను. ఇది కుంభలగ్నము, స్వాతి మొదటి పాదం తులారాశి. మరి స్వాతి నక్షత్రానికి ఈ సంవత్సరం అయితే ఆశించినంత మేర మాట సహకారం కానీ లబ్ధి కానీ లేదమ్మా. రెండవది ఏంటంటే, నువ్వు స్త్రీలగ్నంలో పుట్టావు కాబట్టి ఈ లగ్నానికి అంటే కుంభలగ్నానికి పాపి శుక్రుడు. అంటే శుక్రుడు అంటే భార్య భర్త వరుసకి, అలాగే జ్యేష్ఠ కుమార్తె. మరి నీకు అనుకోకుండా దేవుడు నీకు తొలిచూలు సంతానం అమ్మాయి పుట్టింది ఇక్కడ. రెండవది, ఏ విషయమైనా సరే నువ్వు నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి అన్నాను. అంటే నువ్వెంత మౌనంగా ఉంటావో అది సమస్యకి పెంచుతుందే కానీ తగ్గించదు అన్నాను. అండ్ రెండవది, ప్రతి త్రయోదశి ప్రతి నెల త్రయోదశి రోజున శివుడికి చెరుకు పంచదార కలిపిన ఆవుపాలతో అభిషేకం చేయమన్నాను. అది చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ చేస్తుంటే మీకు పరిష్కారం అనేది కొంతలో కొంత ఉపశమనం రావడానికి అధిక ఆస్కారం ఉంటుందమ్మా. అలాగే మీకు ఒకసారి మందపల్లి కూడా పోయిరమ్మన్నాను. ఎందుకంటే మీ శయనగృహానికి మోక్షకారకుడు స్వయం లగ్నాధిపతి అయిన శనీశ్వరుడే. అయ్యే వాడు ఏం చేస్తాడంటే అమ్మా, ఏ వయసులో జరగాల్సిన అచడా ముచడా వయసులో జరగనివాడు తాచారం చేస్తాడు. దానివల్ల మీకు మానసిక అంటే వయస్సు పరంగా పొందవలసిన, జాతక పరంగా పొందవలసినటువంటి ఆ ఫలితాలు కానీ అనుభూతులు కానీ అవి ఏవి మనకి సరైన సమయంలో రావు. వచ్చినా కూడా అది ఆనందం అనిపించవు. అందుకని మీరు, మీకు ఆల్రెడీ చెప్పాను, మందపల్లి వెళ్ళిరా అమ్మా. మందపల్లి వెళ్ళి ఒకసారి శనీశ్వర శివుడికి తైలాభిషేకం చేయించుకో అమ్మా. అక్కడ నుంచి పిఠాపురం కూడా పోమ్మా, నీకు పితృదోషం కూడా ఉంది. ఆ పితృదోషం ఉండడం వల్ల కూడా సుఖం ఉండదు. తర్వాత ఏ విషయమైనా సరే మాట్లాడుకో అమ్మా అన్నాను. మాట్లాడుకుంటే ఫలితాలు బాగుంటాయి. అలాగే ప్రతి త్రయోదశి రోజున ఈశ్వరుడికి అభిషేకం చేసుకో అమ్మా. అక్కడ మీ ఆయన గురించి తలుసుకో అమ్మా అన్నాను. సో ఈ వేట్లో నువ్వు ఏ రెమెడీస్ చేస్తుంటే అమ్మా, ఈ రోజు మళ్ళీ నాకు కాల్ చేయాల్సిన అవసరం నీకు ఏర్పడేది కాదు. అంటే నువ్వు చేసావు అంటే ఆ రెమెడీస్లో కొంత వైఫల్యం ఉంటే సరిగా చేయలేదు. చేస్తుంటే దానికి కంపల్సరీ ఫలితాలు వస్తాయమ్మా. అంటే అంతకుముందు అమ్మగారు మాట్లాడారండి, రామాలయానికి వెళ్ళదమ్మన్నారంట బుధవారం. నేను రామాలయం చెప్పలేదు తల్లి, దయచేసి. వేరే వాళ్ళు చేస్తుంటారేమో. నేను చెప్పిన రెమెడీస్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. పరిష్కారాలు చెప్పరా? ఇప్పుడే చెప్పాను కదా తల్లి, త్రయోదశి రోజున ఈశ్వరుడికి పంచదార కలిపిన ఆవుపాలతో అభిషేకం చేయండి. మందపల్లి, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మందపల్లి వెళ్ళి ఈశ్వరుడికి తైలాభిషేకం చేయమ్మా. అక్కడ శనీశ్వరుడికి పూజలు చేస్తారు అక్కడ. అలాగే పిఠాపురం వెళ్ళి అక్కడ కుకుటేశ్వరికి అభిషేకం చేయించుకో. ఈ మూడు పూజలు చేయించుకున్న మరుక్షణంలో నీకు ఖచ్చితంగా మార్పులు వస్తాయి. రెండవది, ఎంత మౌనంగా ఉంటే అంత నష్టపోతావు. ఏ విషయమైనా కానీ నువ్వు మీ ఆయనతోటి మొహమాటం పడకుండా మాట్లాడుకుంటే నువ్వు కోరుకున్న దాంట్లో కనీసం ఒక 10 అడిగావు అనుకో, 10లో 10 రావు, కానీ 10లో 6 అయినా 7 అయినా వస్తాయి. కానీ నీ లగ్నానికి ఏమవుతున్నాడు, మోక్షాధిపతి శనీశ్వరుడు కూడా అయ్యాడు. కాబట్టి నీ లగ్నాధిపతి శనీశ్వరుడే, మోక్షాధిపతి శనీశ్వరుడే. కాబట్టి దయచేసి మోక్షం అంటే ఏదైనా సమస్య వస్తే బయటపడటం. దాన్ని బయటపడకుండా సమయం వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఎటు తవలదు, అంటే మంచి జరగదు చెడు జరగదు, అది తటస్థంగా ఉంటుంది. దానివల్ల మనకి మానసిక వేదన పెరుగుతుందే కానీ తగ్గదమ్మా. అందుకని దయచేసి ఆ మందపల్లి, పిఠాపురం ఈ రెండు గుళ్ళు దేవాలయానికి వెళ్ళు. తర్వాత ప్రతి త్రయోదశికి మీ ఇంటి దగ్గర శివాలయంలో అభిషేకం చేయించుకో. దీనివల్ల అక్కడ మీ ఆయన్నే తలుసుకో, ఖచ్చితంగా నీకు మీ పుట్టిన పాపకి న్యాయం జరుగుతుంది. రైట్.